మాజీ మంత్రి టీడీపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్రని పోలీసులు జీపులో ఎక్కించుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ రాష్ట్ర ముదిరాజు సాధికార కన్వీనర్ పిఎల్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు దుశ్చర్యకి పాల్పడుతుండడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో నిరసన తెలియజేసే హక్కు లేదా? రాష్ట్రంలో ఏమైనా బ్రిటిష్ పరిపాలన కొనసాగిస్తున్నారా అని వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. కొల్లు రవీంద్రపై పోలీసులు ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బీసీలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. కప్పిరి శ్రీనివాసులు దంపతుల్ని వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ముదిరాజు సాధికార నాయకులు బాపూజీ ముదిరాజ్, చెంచయ్య, వాసు, చంద్రశేఖర్ ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ మంత్రి వర్యులు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర గారిని ఉదయం 7 గంటల నుంచి పోలీసులు జీపులో ఎక్కించుకొని స్టేషన్ దిప్పి నిద్రాహార ఆహారాలు లేకుండా కూడు నీళ్లు లేకుండా రవీంద్ర గారిని ఒక కక్షపూరితంగా పోలీసు యంత్రాంగం లాగి జీపులో వేసుకొని తీసుకుపోవడం, ఆయన ఎక్కడుండేది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక దుశ్చర్యకి పాల్పడ్డారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఏమయ్యా కొల్లు రవీంద్ర గారిని ఎందుకు మీరు ఆ విధంగా తీసుకుపోయారు, ఆ విధంగా హరాస్మెంట్ చేశారంటే, సామరస్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని నిరసిస్తూ సైకిల్ యాత్రకి పిలుపునిచ్చాడు. ఈరోజు నేను అడుగుతున్న సూటిగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఏమయ్యా ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవి కలిగినటువంటి నాయకుడు కొల్లు రవీంద్ర గారు, మాజీ మంత్రివర్యులు, బీసీ జాతి మొత్తానికి కూడా ఒక లీడర్గా ఈ రాష్ట్రంలో ఆయన వెలుగొందుతుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలని ఒక చర్యలకి నిరసన తెలిపేటువంటి హక్కు లేదా? ఈ రాష్ట్రంలో మీరు బ్రిటిష్ పరిపాలన కొనసాగిస్తున్నారా? ఆయన్ని జీబులో ఎక్కించుకొని తిప్పి సాయంత్రం 4 గంటలకు వదిలితే మళ్ళీ వాళ్ళు ఫ్యామిలీతో గుడిగిపోతే గుడి దగ్గరే ఉండేది మళ్ళీ మీరు వాకప్ చేసి మళ్ళీ గుడి దగ్గర నుంచి జీబులో లాగేసుకొని మీరు మళ్ళీ తీసుకెళ్తూ ఉంటే మీకు దీనికి హద్దుపద్దు లేదా? చట్టం ఏం చేస్తుంది? చట్టం చేసేది ఇదే? జగన్మోహన్ రెడ్డి జోబీలో నుంచి జీతాలు ఇవ్వడం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా మీకు జీతాలు ఇస్తున్నారు, మీ భార్య బిడ్డల్ని మీరు పోషించుకుంటున్నారు. మీరు ఈ విధంగా ప్రవర్తించి పోలీసు మీద ఉండేటువంటి గౌరవాన్ని, చట్టం మీద ఉండేటువంటి అభిమానాన్ని మీరు కాలరాస్తే రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు చెప్తున్నాం, మీరు అనుకుంటున్నారేమో కొల్లు రవీంద్ర గారిని మీరు అమానుషంగా లాగేసుకోవడం అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీల యావత్తు బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని మీరు పరిహరింపజేశారు, అవమాన చేశారు, వారి యొక్క బీసీల హక్కులు కాలరాశారు. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ప్రతి ఒక్క పేరు, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా లోకేష్ బాబు ఎర్ర బుక్లో రాసి పెట్టుండారు, జాగ్రత్తగా రాసి పెట్టుండారు, పదిలంగా రాసి ఉండారు. వాళ్ళలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, వాళ్ళ సలహాదారులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా పేరున ఏరి తాట్లు ఒలిసి రోడ్ల మీద తరిగి కొట్టేటువంటి రోజు ఆసన్నమవుద్ది. బీసీలందరూ కూడా ఆత్మాభిమానంతో ఈరోజు జరిగినటువంటి కొల్లు రవీంద్ర గారి మీద జరిగినటువంటి దాడిని యావన్ మంది బీసీలందరూ కూడా ఏకకంఠంతో ఖండిస్తున్నారు. ఈ యొక్క చర్య దుర్మార్గం అని చెప్పని తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ యొక్క జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కప్పిరి శ్రీనివాసు దంపతులను కూడా మీరు ఎందుకు ఆ విధంగా టార్చర్ చేసి, ఈ జిల్లాలో ఉండేటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు సాటి బీసీని అతన్ని వెంటబడి తరుగుతూ ఉంటే ఈరోజు వాళ్ళు టీడీపీని వదిలేసి వెళ్ళిపోతారనుకుంటున్నారా? లేదంటే రాజకీయ పందా మార్చుకుంటారనుకుంటున్నారా? అవి ఏం జరగవు. బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేది కూడా బీసీలే.
ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని ప్రతి ఒక్కరూ కూడా జీర్ణించుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా అతలాకుతలం అయిపోయి చంద్రబాబు గారి అరెస్ట్ని నిరసిస్తూ ప్రతి ఒక్కరు కొన్ని గుండెలు ఆగిపోతున్నాయి. అటువంటి ధర్మాత్ముడిని, అటువంటి ప్రజానాయకుడిని, అటువంటి ఆదర్శ నాయకుడిని మీరు కటకటాల పాలు చేసి న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టున్నాయి అనుకుంటున్నారు. మీరు గంతలు కట్టినటువంటి స్వభావం వేరు, ఆ రోజు గంతలు కట్టిన విధానం వేరు. చూడకుండా న్యాయ దేవత చెవులతో ఇన్ని న్యాయం చెప్పొద్దని, అదే న్యాయ దేవత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రేపు నిర్దోషిగా విడుదల చేస్తుంది. రేపు రాజమండ్రిలో లక్షలాది మంది జనంతో ఆయనకి స్వాగతం పలికి తీసుకొస్తున్నాం. కాసుకోండి దమ్ముంటే.